గుంటూరు జిల్లా పొన్నూరులోని నెడబ్రోలు ప్రభుత్వ పాఠశాలను హోంమంత్రి మేకతోటి సుచరిత సందర్శించారు. మనబడి నాడు నేడు ద్వారా తొలి విడతలో జరిగిన అభివృద్ధి పనులను హోంమంత్రి పరిశీలించారు. హోంశాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రులు గౌరవనీయులు పూజ్యులు శ్రీమతి మేకతోటి సుచరిత గారిని, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు అవకాశం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఇంత గొప్ప మార్పులు విద్యాపరంగా తీసుకుని వచ్చి మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా చక్కగా చదువుకునేటువంటి సహకారాన్ని అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారే మరి మన పిల్లలు ఫస్ట్ నుండి ఉన్నత విద్యకు వెళ్లేలోపు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నట్లయితే ఖచ్చితంగా మన బిడ్డల యొక్క భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుందని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఆహారాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు, అమ్మ పాఠశాలలో మనకు గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి భోజనం పెడుతున్నారు, అందుకే ప్రైవేట్ పాఠశాల నుండి తీసుకొచ్చి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకుంటున్నామని చెప్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది నిజంగా చాలా గొప్ప మార్పు. అంతేకాకుండా పుస్తకాలు మనకు పిల్లలకు చాలామంది తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు బుక్ లేదన్నా కానీ పెన్సిల్ లేదన్నా కానీ కొనివ్వాలంటే కూడా ఆర్థికంగా సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఆ పిల్లాడు స్కూల్కి వెళ్తే టీచర్ గారు బుక్ తెచ్చుకోలేదని కొడతారేమో అని వాళ్ళు స్కూల్కి వెళ్తున్నామని చెప్పొచ్చి అక్కడక్కడ తిరిగి ఇళ్ళకెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఆ అవసరమే లేదు. మనకు కావాల్సినటువంటి పుస్తకాల దగ్గర నుండి యూనిఫామ్స్ దగ్గర నుండి షూజు బెల్ట్ స్వయంగా ఈ సంవత్సరం అయితే ఒక డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతుంది.